కరోనా కారణంగా విద్యా వ్యవస్థ చాలా వెనకబడింది కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి ప్రభుత్వ పాఠశాలలు అయితే అసలు ఆ ఊసే లేదు దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను నా పిల్లలు చదువుకున్నారు కాబట్టి నాకు ఇది చాలా అంటే ఇందులో ఈ ఈ ప్రశ్నలు నాకు కూడా చాలా స్వానుభవం ఉంది దీంట్లో ఈ మధ్యన అంటే దీనిలో రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి ఆర్థికంగా కొంత ధనబలం ఉన్న స్కూల్స్ ఏమో అట్లీస్ట్ ఆన్లైన్ క్లాసెస్ నడపగలిగే ఉండి దాని నుంచి వచ్చే ఉత్పన్నమయ్యే సమస్యలు వేరు అదొక పద అదొక ఇష్యూ ఉంది ఖచ్చితంగా ఒక విద్యా ఒక విద్యా సంవత్సరం పోతుంది అనేది నాకు అనిపిస్తుంది ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పటికీ మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే ఇది ఎవరు ఊహించని పరిణామం ఇది ఇది ఒక విపత్కర కాలమే దీంట్లో కూర్చోబెట్టి ఇది ప్రతిదానికి వీళ్ళు చేయట్లేదు చేయలేదు అనేకంటే కూడా అసలు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విద్యా వ్యవస్థలో ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఉండే సమస్యలు నడిపే ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు కొన్ని అయితే అసలు ఆన్లైన్ వ్యవస్థనే నడపలేని గవర్నమెంట్ స్కూల్స్ లేదా దాని ద్వారా చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఏంటి దీని మీద కూడా అసలు ఎవ్వరు కూడా చాలా తీవ్రంగా కానీ సీరియస్గా కానీ చర్చించట్లేదు దాని మీద అసలు ప్రణాళికే లేనట్టు అనిపిస్తుంది మన రెండు నెలల కాలాన్ని ఎలా దుర్వినియోగం చేశారో భవిష్యత్తులో స్పైక్ వస్తే కరోనాకి అలాగే ఇప్పుడు ఉన్నదాన్ని అట్లీస్ట్ ఈ కన్నా కళ్ళు తెరిచి రాష్ట్ర విద్యాశాఖ దీని మీద ఆన్లైన్ క్లాసెస్ మనం రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు నడపలేకపోతున్నాయి దీనివల్ల ఏం జరుగుద్ది భవిష్యత్తులో వాళ్ళకి ఒక విద్యా సంవత్సరం పోద్దా లేదా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆన్లైన్ క్లాసెస్ నడిపే ప్రైవేట్ స్కూల్స్లో కూడా పిల్లలు అంతసేపు ఆన్లైన్ కంప్యూటర్స్ని చూడలేకపోతాం దాని వాళ్ళకు సపరేట్గా అదొక ఆరోగ్య సమస్యలు వస్తామని అది నేను కూడా నా పిల్లల దగ్గర చూస్తూ ఉన్నాను అది అలాగే ఇంకో సమస్య కూడా ఏముందంటే ఒకప్పుడు స్కూల్ అంటే మొత్తం అన్నిటితో పాటు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న సమస్య ఏంటంటే ఎవరు స్కూల్కి బస్సులు ఎక్కాలి కా స్కూల్కి వెళ్ళాలి ఇంత ఖర్చులు ఉండేవి ఏ ఖర్చులు లేకుండా కంప్లీట్ ఫీజు తీసుకోవటం ఏంటి అనేది కూడా ప్రైవేట్ స్కూల్స్ మీద ఒక కంప్లైంట్ నాకు రెగ్యులర్గా వస్తుంది దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా మనకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి సారించాలి తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను దీనిపై